హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొమ్మిలేస్ కిచెన్. ఇది పెద్ద దెబ్బకాయలండి. దెబ్బకాయలు ఊరగాయ పెడుతున్నాను అనమాట. నేను ఊరి నుంచి తీసుకొచ్చాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత కళ్ళుకు ఫస్ట్ శుభ్రంగా కడిగి ఉడిచి పెట్టుకున్నాను అనమాట. డబ్బాని కూడా కడి లేకుండా ఆరబెట్టుకొని సన్నగా తరుపుకుంటున్నాను అనమాట. తరిగేసి ఇప్పుడు కళ్ళుకుని కొంచెం ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసి సైడ్ అంతా వేసేద్దామండి. పసుపు కొంచెం వేసి ఊరబెట్టుకుందాం. బాగా ఒక 10 రోజులు ఊరితేనే తర్వాత కారం కలుపుకొని ఊరగాయ రెడీ చేసుకోవచ్చు. దెబ్బకాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ కంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. సో మీరు కూడా దొరికితే నిమ్మకాయ కంటే దెబ్బకాయ పెట్టుకోండి, మంచిది. ఓకేనండి. సో వెయిట్ చేద్దాం ప్రాసెస్ ఫుల్ అయ్యేంత వరకు. దెబ్బకాయలో ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాము, కలబెట్టి పెట్టేశానండి. నేను వేసేటప్పుడు చూపించలేదు, వీడియో తీయలేదనమాట, మర్చిపోయాను. సో ఇది 3 డేస్ అయింది. గురువారం వేసామన్నమాట. జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకొక 4 రోజులు ఊరితే మనం కారం కలిపేసేయచ్చు. ఉప్పు కొంచెం ఒక కళ్ళు ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఊరగాయ చెడిపోకుండా బాగుంటుందండి, బూజు పట్టకుండా. అందుకని నేను చూసి చాలలేదని ఇప్పుడు కొంచెం కలిపాను అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక 3 డేస్లో. అండి, దెబ్బకాయ బాగా ఊరిపోయిందండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసి కారం కలుపుకుందాము. కారం కొంచెం ఎర్రగా ఉంటేనే బాగుంటుంది, కొత్త కారంలాగా. బాగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి బాటిల్లోకి కావాలంటే తీసి పెట్టుకోవచ్చు అన్నమాట. డైలీ వాడుకోవడానికి ఒక చిన్న బాటిల్లో తీసి పెట్టుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఉప్పు కొంచెం చటాక్గా వేస్తాం కదా ఊరగాయకి. బాగా మిక్స్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, చక్కగా మిక్స్ చేసేసానండి. ఉప్పు అది కొంచెం ఎక్కువగానే వేసానమాట. అప్పుడు మనకి నిల్వ ఉంటుంది ఇది ఖచ్చితంగా చానాళ్ళు. సో మీరు కూడా ఇలాగా దెబ్బకాయలు దొరికితే ఊరగాయ పెట్టుకొని ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దెబ్బకాయ ఊరగాయ రెడీ ఫర్ సర్వ్.